నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు వినయ్ కుమార్ మేడం. చాలా ఇయర్స్ అయిపోయిందండి అయితే మీరు పెట్టి నేను నల్గొండలో రెగ్యులర్ గా చూస్తున్నాను. అవునవును మేడం. ఇక్కడ మెయిన్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా సార్లు నేను టేస్ట్ చేశాను. ఎలా ఉంటుందండి బిజినెస్? రోజు ఎలా నడుస్తుంటుంది? పర్లేదు మేడం, బాగున్నది. మీరు ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారు? నేను వచ్చేసి చికెన్, చికెన్ లో టైప్స్ అనమాట, చికెన్ వింగ్స్ అని, బోన్లెస్ చికెన్ బటర్ఫ్లై అని ఉంటుంది, థై పాట్ ఉంటుంది, లెగ్ పీసెస్, హాఫ్ జాయింట్స్, ఫిష్, అట్లా ఇవి చేస్తుంటాం అన్నమాట. మీరు 2019 లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది? అవునవును మేడం. బిల్లెట్ పండు మీద చేయడం అనేది అసలు చాలా అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే కూడా నిజంగా ఈ బుల్లెట్ బండి మీద అంటే ఇక్కడ మడికలు తీసుకొని మళ్ళీ వాటికి రెంట్ ఇవన్నీ పెట్టే బదులు ఇది కూడా ఒక చాలా బాగుందండి. అందరికి ఆదర్శంగా కూడా ఉన్నది ఇది, ఎవరికైనా కూడా ఈజీగా చేసి. నేను అదే కోరుకుంటున్నా మేడం, ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇట్లాంటి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. యూత్ కూడా దీని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇట్లాంటి బైక్స్ పెట్టి ఎవరికిందో పని చేయడం కాకుండా మన అంతా మనమే స్వతహా పని చేయడం కోసం చేసుకోవడం చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అన్నమాట. మాత్రం నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు చెప్పిన ఐటమ్స్ అండి. మీరు ఇందులో 21 ఇంగ్రీడియంట్స్ కలుపుతారని చెప్తున్నారు, అంతేనా అండి? అంతే మేడం. 21 ఇంగ్రీడియంట్స్ కలుపుతారంట అండి. కాకపోతే వాళ్ళు మనకి రివ్యూ చేయరట, తను సీక్రెట్ రెసిపీ ఏం చెప్పరట మనకి. కాకపోతే మనం ఇక్కడ వచ్చి టేస్ట్ చేయాలి అంతే కదండి? అంతే అంతే మేడం. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. తను ఏదో గ్రీన్ చట్నీ ఇచ్చారు మనకి. ఈ చికెన్ వింగ్స్ అంటే ఇవి బొగ్గుల మీదనే కాల్చి ఇచ్చారండి. టేస్ట్ చేద్దాం మనం ఒకసారి. ఇదైతే లివర్ పీస్ అండి. చాలా బాగుందండి ఇదైతే టేస్ట్. ఇది కూడా ఈ పీస్ కూడా చాలా టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. తను మార్నింగ్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటారంట అండి. ఈవినింగ్ 5 o'clock వచ్చి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇక్కడ బీఆర్ఎస్ భవన్ పక్కన ఉంటుందండి. ఇది హైదరాబాద్ రోడ్లో ఉందండి. ఇది అడ్రస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, రావాలి అనుకున్న వాళ్ళు, బీఆర్ఎస్ ఆఫీస్ పక్కన హైదరాబాద్ రోడ్ అండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ.